నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ సహస్ర సహస్రనాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ శ్రీ గ్రహశక్తి మహాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ చంద్యాల గురుజీ మనతో ఉన్నారు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై రెండు నుంచి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండు అనగా ఈ పక్షం రోజులు అన్ని రాశి వారికి ఏ విధంగా ఉందో గురువు గారు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా గురు మరి ఈ పక్షం రోజులు మనం చూసుకున్నట్టయితే వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు గ్రహం మూలం సర్వం జగత్ మీ డాక్టర్ జంజాల గురూజీ చెప్పబోతున్నటువంటి ఈ పక్షఫలముల్లో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఎనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా పక్షం రోజుల్లో మహా అద్భుతం మహా అద్భుతమైనటువంటి విషయం ఎప్పుడు కూడాను ఇలాంటి పరిమాణంతో చెప్పేటువంటి అవకాశం మాకు కూడా దొరకడం కష్టమైనటువంటి విశేషమైనటువంటి రోజులు కారణం ఏమంటే ఇరవై ఐదవ తారీఖు అమావాస్య రోజు గ్రహణం అలాగే ఎనిమిదవ తారీఖు సంపూర్ణంగా కూడాను చంద్రగ్రహణం రెండు గ్రహణాల మధ్య ఉన్నటువంటి పక్షం రోజుల్లో మన పన్నెండు రాసులు వారి యొక్క జీవిత గమ్యాలు ఎలా నడుస్తాయి ఏ నక్షత్రాల మీద ఏమొచ్చి ఉన్నాయి వాడి యొక్క ప్రభావితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం అనేది ఒక విశేష విశిష్టత కలిగి ఉంటుంది అందులో మూఢమి మూఢములో ఒకే పర్యాయతు పక్షం రోజుల్లోనే రెండు గ్రహణములు ఒకటి సూర్యగ్రహణం ఒకటి చంద్రగ్రహణం రావడం ఆ పక్షం రోజుల్లో ఇరవై ఏడు నక్షత్రములు కలిగినటువంటి భక్తకోటి పన్నెండు రాసులు కలిగినటువంటి సర్వులకు కూడాను ఎలా ఉంటుందని సర్వివరంగా వివరించి దానికి సరైన పరిహార పరిష్కారాలు తెలియజేయటానికి మీ ముందున్నాడు మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ అమ్మ ప్రధానంగా మిథున రాశిని చూసినప్పుడు మనం మురసిర మూడు నాలుగు పాదములు ఆరుత నాలుగు పాదములు అలాగే పునరసు మూడు పాదము కలిస్తే మిథున రాశి అని అంటారు ఈ మిథున రాశి వారికి ఈ గ్రహణాలు రెండు నెలల ఈ పక్షం రోజుల్లో ఉన్నటువంటి గ్రహణాలు నడు మధ్య ఎలాంటి గ్రహస్థితి ఉందో తెలియజేసుకొని దాన్ని చేసుకోవాలి గ్రహణం అనగానే నేను పోని భయంతో చెందుతారు ఎవరు భయపడాల్సిన అవసరం కాదు దాన్ని శుద్ధి చేసుకోవాలి వర్షం పడుతుందంటే గుడికేసుకోవాలి దానివల్ల మంచి జరుగుతుంది గుడికేసుకోవాలి తడిసిపోయామనుకుంటే ఒకే ఉండదు అందుకని రెండు గ్రహణాలు ఒకే మాసంలో కాకుండా విడివిడిగా వచ్చిన మూడంలో వచ్చినాయి అయితే ఎమ్మడి వచ్చినాయి అమావాస్య పూర్ణమి ఒకటేమో దీపావళి మావాస్య ఒకటేమో కార్తీక పూర్ణమి రెండు పర్వదినాల్లో వచ్చినాయి కాబట్టి వీటి నెల ఉన్నటువంటి గ్రహస్థితుల్ని మొత్తాన్ని అంచనా వేసుకున్నప్పుడు మిథున రాశి వారికి రాశిలో ఉన్న కుజుడు వల్ల వివాహ ప్రతిబంధక దోషములు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడతాయి పెళ్లి విషయంలో ఆలస్యం అవ్వటం ఇబ్బంది పట్టడం అయిన వాళ్ళకి లేనిపోయినటువంటి మాటలు గొడవలు పట్టడం దాంతోపాటు కూడాను కాస్త వారు చేసేటువంటి వృత్తిపరమైనటువంటి రియల్ ఎస్టేట్ కానివ్వండి లేదా ఇళ్ళు వాచుల నిర్మాణాలతో పాటు కూడా ఒక్కో తరువా కలహాలకు కూడా కారణమానికి అవకాశం ఎక్కువ కూడా మిథున రాశి వారికి ఉంది అలాగే రాశికి పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు రవి శుక్ర బుధులతో ఉండటం అనేది కొంచెం ఉద్యోగం ప్రమోషను అలాగే కూడాను ఏదైనా తిరివితేటలు బుద్ధి జ్ఞానాలు వ్యాపార వ్యవహారాలు ఏదైనా లగ్జరీలు సినీ రంగం కళారంగం ఇలాంటి వాటిలో కూడా అనుకున్నంత ముందుకు సాధించుకోలేని వస్తుంది స్థానం పంచమ స్థానం మంచిదే కానీ అక్కడ కేతు ఉన్నాడు అందులో ఇవి గ్రహణాల్లో వస్తున్నాయి ఈ గ్రహణాల్లో వస్తున్నందువలనే ఈ ప్రమాదం ఏర్పడుతున్నది ఏ రాశి వారికి కూడాను ఎలా ఉంటుందంటే ఏదో కొంతమంది కొన్ని రాసులకి కొన్ని కోట్లు వస్తాయని కొన్ని రాసులు అధపతాలు పోతారని ఏది జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు రాసిస్తారు రాసి పెట్టుకోండి జరిగితే నాకు చెప్పండి ఫోన్ చేసి మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు దానికి సమాధానం నేను చెప్తాను ఇంత బహుముఖంగా చెబుతున్నాడంటే ఎంత అన్వేషించే చెప్తానో ఎంత అనుభవంతో చెప్తానో అర్థం చేసుకోండి ఇక్కడ భయపడటం కాదు ముఖ్యం దానివల్ల నష్టం జరుగుతుందని కాదు మనం ఆలోచించాల్సింది ఉన్నది మనకు విషయం తెలిసింది దాన్ని ఎలా మనం సమర్థించుకోవాలి దాన్ని ఎలా సర్దుకోవాలి అదే తెలుసుకోవాలి అలాగే ఈ మిథున రాశి వారికి గురువు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరమైనటువంటి ధనం సాధించుకోవడానికి బ్రహ్మాండ అవకాశం ఉంది కానీ అష్టమస్థానంలో ఉన్నటువంటి శని భగవాని ప్రభావితం ఒక ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడే అవకాశాలు వస్తున్నాయి వీటిని అధిగమించే నిమిత్తార్థమై మా యొక్క మిథున రాశి భక్తులు ఉదయం నిద్రలే స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ ముందు నిల్చొని సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని కులదైవాన్ని అలాగే తల్లిదండ్రులని అత్తమాముల్ని గురువుని అందరినీ కూడా సమృద్ధిగా కూడా నమస్కారం చేసుకున్న తర్వాత చెప్పేటువంటి మూల మంత్రాన్ని పాటించండి ఏకాగ్రత నిమిషాలు ఓం స్రౌం రీం లం ఓం శ్రౌం రీం లం ఓం శ్రౌం రీం లం నమ అని ఏకాగ్రతగా కనుక ధ్యానం చేయని సూర్యుడు ముందు నుంచి కార్తీక మాసం ఇరవై ఆరో తారీఖు నుంచి అందులో ఇరవై ఆరో తారీఖు నుంచి నా యాగం కూడా ప్రారంభమవుతున్నది ఆ యాగంలో కూడా మీరు భాగస్వాములు అవుతూ ఇది చేస్తూ ఉండండి ఈ గ్రహణాల ప్రభావితం మీద నెలమే ఉన్నటువంటి రెండు గ్రహణాల నర్మించం ఉన్న మిథున రాశి వారికి కూడా శుభం ఎందుకు జరగదు ఎందుకు మీకు ఆర్థిక వ్యవహారాల్లో మంచి శుభ పట్టు చక్కదో మీరే గమనించుకోండి శుభం జరుగుతుందని తెలుస్తూ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ రాశి వారికి జరిగేటువంటి విశేషాల నుంచి కూడా వారు ముందుకు సమృద్ధిగా వెళ్ళేదానికోసమే పరిహారం చెప్పాను ఏకాగ్రతతోటి మంచి మనసుతో దాన్ని మీరు పాటిస్తే ఈ పక్షం రోజుల్లో ఈ గ్రహణ సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నా బ్రహ్మత్వంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై మూడు వరకు కూడాను ముప్పై రోజులు కార్తీక మాసాంతం కూడా ప్రకాశం జిల్లా జరుమల మండలం నరసింహుల దివ్యక్షేత్రమునందు అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి గంగాపాల రామలింగేశ స్వామివారు ఏకశిలా రావుకేతువులు అంగారక సుబ్రహ్మణ్య స్వామివారు అలాగే కూడా ప్రత్యేక లింగరూప శినేశ్వర స్వామివారు కలిగిన హరిహర క్షేత్రం భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రంతో ప్రణవనాథ మహాభిషేక ఉదయం పూట మీ గోతనామాలతో చేయటం సాయంత్రం రుద్రహోమం చేయడం జరుగుతుంది కళ్ళారం మీ ఇంట్లో మీరు కూర్చొని స్వయంగా దాన్ని వీక్షించుకోవచ్చు రోజు మంత్రం పంపడం జరుగుతుంది అలాగే సాయంత్రము ఇవన్నీ జరుగుతుండగానే అత్యంత రామునీగా కలిగినటువంటిది కాశీ దివ్యక్షేత్రం అటువంటి కాశీ దివ్యక్షేత్రంలో కేదార్ ఘాట్ సన్నిధిలో గౌరీ కుండలమునందు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై రెండు వరకు అనగా పక్షం రోజుల పాటు మాసాంతం చేసేటువంటి విషయాల్లో నవానిక దీక్ష అంటే తొమ్మిది రోజులు అంటే పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పదకొండు రెండు వేల తొమ్మిది రోజులు నవానిక దీక్ష అంటారు అంటే తొమ్మిది రోజుల పాటు భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతోటి కోటి దీపారాధనా మహోత్సవం అత్యంత సామాన్యులు కూడా అందుబాటు కోసం ఏర్పాటు చేసినటువంటి కోటి దీపారాధనా మహోత్సవం మీ గోతనామాలతో ప్రత్యేకంగా కూడాను ప్రమిద పెట్టి అదే మూగుడు పెద్ద మూగుడు ఉంటుంది దాంట్లో పెట్టి అన్ని ఒత్తులు పెట్టాలి పెట్టి దాన్ని ప్రతిరోజు కూడాను పూజ మీ గోతనామాలతో చేయటం మీరు కళ్ళారు చూస్తారు మీ ఇంట్లో మీరు కూర్చొని అది చూసేటుగా ఏర్పాటు చేస్తూ అట్టా పూజ చేసి కోడి దీపాలను చేయడం అనేది ఒక ఎత్తు అయితే రెండవది ఏంటంటే ప్రత్యేకంగా కూడా నువ్వు గంగాహారతి మీ అందరికి తెలిసిందే మీ అందరు వీడియోలు ఉంటారు టీవీలో చూసి ఉంటారు అక్కడ కాశీ పోయినోళ్ళు కూడా చూసి ఉంటారు కానీ మీ గోతనామాలతో జరగదు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా గంగాహారతి కూడా మీ గోతనామాలతోటి జరగడం జరుగుతుంది అలాగే ఉదయం పూట గంగానది కూడా ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు రుద్రాక్షలతోటి ఆ రుద్రాక్ష మాలో పంపిస్తారు వెండి డాలర్ రోడ్డు పంపిస్తారు అలాగే ప్రసాదాలు పోస్ట్ ద్వారా కూడా కొరియర్ ద్వారా పంపిస్తారు వీటిని డాలర్ మీరు ధరించి ఆ యొక్క మాల మీరు ధరించి ఆ కోటి దీపారాధనైన కళ్ళారా మీరు వీక్షిస్తూ మీ ఇంట్లో కూర్చొని కాశీకి రాలేకపోయినా రాగలిగితే డైరెక్ట్గా మీరు రావచ్చు స్వయంగా చూడవచ్చు చెప్పాను కదా కేదార్ఘడ్ గౌరీ కుండలం పదిహేను పదకొండు రెండు వేల ఇరవై వరకు నుంచి ఇరవై మూడు పదకొండు రెండు వేల వరకు నిత్యం జరుగుతుంది ఇటు ఓపెన్ మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పాను దీంట్లో మీరు గ్రహింప చేసుకొని కింద నిమ్మల వారిని సంప్రదించుకొని వెంటనే మీరు దీంట్లో భాగస్వాలు ఉండి సమయం దగ్గరికి వస్తున్నది కనుక దీంట్లో మీరు భాగస్వాలు అవుతారని విశ్వసిస్తూ సర్వలు కూడా శుభం జరగానే మనస్ఫూర్తిగా కూడాను ఆస్వాదిస్తున్నాను శుభం ధన్యవాదాలు గురువుగారు సో గురువుగారు చెప్పిన విధంగా ప్రత్యేకించి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి అండ్ దాంతోపాటు గురువు గారు ఒక మహాయాగాన్ని అయితే కాశీలో మళ్ళీ నిర్వహించబోతున్నారు ఆ యాగానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా ఆ యాగంలో మీరు కూడా పాల్గొనాలన్నా కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి దాంతోపాటు జాతకృత్య గురువు గారిని కలవాలి అనుకున్నా నాగశిల ప్రతిష్టకు సంబంధించి ఎవరైనా చేయించుకోవాలనుకున్నా కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ పర్యవేక్షణలో పవిత్ర కార్తీక మాసాంతం అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు నర్సింబోలు క్షేత్రంలో శ్రీ రామలింగేశ్వరునికి ప్రతిరోజు ఉదయం ప్రణవనాథ అతిరుద్ర మహాభిషేకం సాయంత్రం అతిరుద్ర మహాహోమం జరుగును పవిత్ర కాశీ క్షేత్రంలో నవాహ్నిక దీక్షతో నవంబర్ పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీ వరకు గంగా తీరంలో కేదార్ఘాట్లో ఉదయం మహాలింగార్చన సాయంత్రం గౌరీకుండంలో మహాకోటి దీపారాధన గంగాహారతి మీ గోత్ర నామ నక్షత్రాలతో నిర్వహించబడును మీ పేర్ల నమోదుకు సంప్రదించండి